తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఊరినానుకొని ఉన్న ఊరచెరువులో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆ గ్రామ ఉప సర్పంచ్ అక్రమ మట్టి తవ్వకాలు సాగిస్తున్నారని అదే పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ ఆరోపణ. ఏలేశ్వరం మండలం సిరిపురి గ్రామంలో సుమారు 23 ఎకరాల విస్తీర్ణం గల ఊరిని ఆనుకొని ఉన్న ఊరచెరువులో అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు గ్రామ ఉప సర్పంచ్ మజ్జూరి రామలింగేశ్వరరావు చెరువుగట్టు జేసీబీ సాయంతో మట్టిని తవ్వుతూ అక్రమంగా ఇటుక బట్టీలకు ఇంటి పునాదులకు విక్రయాలు జరుపుతున్నారని ఆ గ్రామ సర్పంచ్ అదే పార్టీకి చెందిన పీతల నూకరాజు ఆరోపించారు. గతంలో ఇదే తరహాలో చెరువు గట్టుపై అక్రమ తవ్వకాలు జరుపుకున్న ఉప సర్పంచ్పై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో మరలా గత రాత్రి అదే తరహాలో మట్టి దోపిడీకి రావడంతో గ్రామస్తులు అడ్డుకోవడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. ఇటువంటి మట్టి వ్యాపారాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఎంతటి వారైనా తక్షణమే చర్యలు చేపట్టి జేసీపీ ట్రాక్టర్ను సీజ్ చేయాలన్నారు. ఊర చెరువును పరిరక్షించాలని గ్రామ సర్పంచ్ నూకరాజు అధికారులను కోరారు. అధికార పార్టీ నాయకుడే గ్రామ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుంటే చూస్తూ ఉండలేక చెరువు పరిరక్షణ కొరకు అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ నూకరాజు ఆవేదన చెందుతున్నారు. వినయ్ నా పేరు పీతల నూకరాజు, గ్రామ సర్పంచ్ని, ఏలేశ్వరం సిరిపురి గ్రామం. మా గ్రామంలో ఊరిని ఆనుకున్న ఉన్న ఊర చెరువు 23 ఎకరాలన్నారండి. ఇది కొంత భాగం నీటితో నిండి ఉంటుంది. అయితే ఉపాధి హామీ పథకంలో చేసే పనిని ఇది గట్టుగా చేసి చేస్తారు. అయితే ఈ మట్టిని వైస్ సర్పంచ్ గతంలో అలాగే ఈ మట్టిని తరలిస్తుండగా డిపార్ట్మెంట్ వారు చూసి పట్టుకున్నారు. అయితే దీనికి లోకల్ నాయకులందరూ కలిసి అతనిపై పనిష్మెంట్ ఇచ్చారు. అయితే మళ్ళీ గత రాత్రి ఇదే విధిగా ఈ మట్టిని తరలిస్తుండగా లోకల్ గ్రామస్తులు పట్టుకుని నాకు ఇంటిమేషన్ ఇచ్చారండి. ఇది లక్షలాది రూపాయలు విలువైన ఈ మట్టిని అక్రమంగా అమ్ముకుని పునాదులకు ఇటుక బట్టీలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి మా గ్రామాన్ని రక్షించాలని అధికారులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.